ఇవాళ మాత్రం డెఫినెట్లీ బికాస్ దర్ ఇస్ సంథింగ్ ఈ ప్లేస్ ఈ పర్టిక్యులర్ ప్లేస్ చూసుకోవడానికి కారణం ఇదే షాట్ మై ఫాదర్ హెస్ ఫస్ట్ గివెన్ ఎ క్లాప్ ఫర్ మై ఫస్ట్ డెబ్యూ ఫిలిం శివ అండ్ ఇవాళ నా మదర్ ఇవ్వటం ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ ఫుల్ సర్కిల్లాగా అనిపిస్తాను నాకు అండ్ ఒక పేరెంటల్గా మా ఫాదర్ మదర్ నాకు బర్త్ ఇస్తే నా లైఫ్ కేసులో ఎందుకు ఒకళ్ళు పుట్టాల మనుషులు జంతువులు కుక్కలు బొద్దింగులు కూడా పుడతాయి పెరుగుతూ ఉంటాయి చచ్చిపోతూ ఉంటాయి కానీ ఒక పర్టిక్యులర్ థింగ్ చేయటానికి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా అవుదామని ఒక ఉత్సాహంతో లేకపోతే ఒక ఎంతూజియాజంతో ఒక డిటర్మినేషన్ రావటానికి వచ్చినప్పుడు దానికి ఆపర్చునిటీ ఒక మనిషికి ప్రతి మనిషి ఒక ఆపర్చునిటీ రావాలి అవకాశం అనేది సో నేను ఎందుకు పుట్టడానికి పుట్టాను కానీ ఎందుకు పుట్టాను అనే ఒక ఆస్పెక్ట్ మీద నాకు జన్మనిచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్. సో ఐ విల్ థింక్ ఆఫ్ దిస్ యాజ్ మై ప్రైమరీ హోమ్ మోర్ దెన్ మై హోమ్. ఈ కాంపౌండ్లో నేను తిరిగిన అన్ని సంవత్సరాలు కానీ అబ్జర్వ్ చేసి నేర్చుకున్నది కానీ ఆ గేట్ వే నుంచి స్టార్ట్ చేసి తర్వాత వెంకట్ సురేంద్ర నాకు ఇచ్చిన ఒక బిలీఫ్ నా మీద ఆ రోజుల్లో ఇప్పుడంటే చాలా కామన్గా అనిపిస్తుంది. ఆ రోజుల్లో అసలు ఎక్స్పీరియన్స్ నేను అతనికి ఒక సినిమా ఇవ్వటం అనేది ఎవరు వినలేదు. సో అలాంటి ఒక ట్రస్ట్ డెవలప్ చేయడం అదొకటి నా మొదటి ప్రొడ్యూసర్స్గా. ఇప్పుడు నాగార్జున విషయం వస్తే నేను దేవుని నమ్మను కానీ నాగార్జున నమ్ముతాను. దానికి కారణం ఏంటంటే నాగార్జున నాకు బ్రేక్ ఇచ్చాడు. నాకంటే నేను మామూలు మనిషి నేను ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి శివ రిలీజ్ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అయ్యాడు సినీ దర్శకుడు అయ్యాడు టాలెంట్ ఉంది అని తెలిసింది. ఏం చేస్తాడో తెలియకుండా ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తాడో తెలియకుండా లేదా అని కేవలం నా ఇంట్రెస్ట్ కానీ లేకపోతే నా ఆనెస్టీ కానీ నా డిటర్మినేషన్ స్టడీ చేసి దానికి ఉన్న విజన్ నుంచి కంప్లీట్గా బ్రేక్ ఇవ్వడమే కాకుండా 100% ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చేసిన మొలానా సినిమా ఆ రోజు అలా వచ్చింది. సో అదే ఫ్రీడమ్ కానీ లేకపోతే ఎవరికి ఎంత టాలెంట్ ఉన్నా ఆ చేయని ఇవ్వకుండా అడ్డుపడినప్పుడు అదే సినిమా అదేలాగే సినిమా వస్తుందా లేదా అని అఫ్ కోర్స్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆస్పెక్ట్స్ తెలుసు. ఇంకపోతే ఇప్పుడు ఒక అంటే సినిమా అనేది ఒక కథ, ఆ కథ నుంచి తను తీసిన విధానం స్క్రీన్ ప్లే అవ్వచ్చు పర్ఫార్మెన్స్ అవ్వచ్చు వేరియస్ ఆస్పెక్ట్స్ వాటిని కలిసినప్పుడు ఎలా వస్తుంది అనేది దాని ఫైనల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎఫెక్ట్ రావటానికి చాలామంది వెనకాల టీం కానీ రకరకాల వాళ్ళ కృషి ఉంటుంది.